ఇవాళ సోము వీర్రాజు వైఎస్ఆర్ పార్టీకి ఏజెంట్లా పనిచేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కోవట్లా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి కేంద్ర ప్రభుత్వం అంటే ఆయనకి భయం. రేపు వీళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళాలి కాబట్టికి ఇవాళ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టికి మరి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉంటుందో ఉండదో అని ముందు నుంచే వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి టచ్లో వీళ్ళున్నారు. మేము డైరెక్టర్ గారికి యాక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాం. మేము డైరెక్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి, యాక్టర్ ఏమో సోమవీర్రాజు. తిరుపతిలో ప్రధాన మోడీ ఏదైతే ఈ రాష్ట్రానికి హోదా అవకాశం ఇస్తానన్నాడో మరి ఆ క్లిప్పింగ్లు ఎందుకు చూపించట్లే మీ ఇద్దరు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లే మీరు? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది, ఓకే. మేము ఆ రోజు కూడా చెప్పాం, పేరు ఒకటే మార్పిడి, దానికి ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా దీనికి ఇస్తారు, పేర్లు ఏముంది అనుకున్నాం తప్ప ఇలా మోసం చేస్తారని మేము కళ్ళ కూడా ఊహించలా. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు 4 ఏళ్ళు ఆగారు కానీ పదవుల గురించి కాదు. ప్రధానమంత్రి మోడీ గారికి 2014లో వచ్చిందేమో అవకాశం ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారికి 90 ఏళ్ళలోనే వచ్చింది. అంటే దాదాపు 15 సంవత్సరాల ముందే ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం వస్తే, ఎందుకంటే ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలి, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మోసం చేస్తే ఇది వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అది. చంద్రబాబు నాయుడు గారికి భారతదేశం మొత్తం కూడా ఇమేజ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది పార్టీ వల్ల వచ్చింది కాదు, సాక్షాత్తు ఆస్కార్ అవార్డులు పొందినటువంటి కమల్ హాసన్ నా హీరో చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు, రియల్ హీరోని కమల్ హాసన్ నోట్లోంచి వచ్చినటువంటి పదం. అలాగే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా రియల్ హీరో ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ నాయకులు మీకు ఎంత ధైర్యమే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే, ఇవాళ నువ్వు చిలకలూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టాను, శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టాను, సాక్షాత్తు నువ్వే చెప్పావే, ఆ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సోమవీర్రాజు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ నుంచి బయటికి రండి, మీరు కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. మీరు అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా మీకు? రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా కావాలన్నారు, మాకు ప్రత్యేక ప్యాకేజీ అని మోసం చేశారు ఇవాళ, పేరుదేముందని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నాం మేము. ఆ రోజు ఓన్లీ పేరు మారుస్తా అన్నారు మీరు. ఇవాళైనా సరే ప్రత్యేక హోదాకు వచ్చే నిధులన్నీ ప్రత్యేక హోదాకి ఏదైతే పంపిస్తారో ఎన్ని పంపిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు.
ఐదు విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.